ఎగ్జాక్ట్ లాడ్జ్. ప్రజెంట్ మనం వచ్చేసి ఆర్కే బీచ్ లో ఉన్నాం. మార్నింగ్ రూమ్ చెక్అవుట్ చేసేసుకొని ఆర్కే బీచ్ రీచ్ అయిపోయాను. ఇక్కడ నుంచి రూమ్ కూడా చాలా దగ్గరలోనే ఉంది. నెక్స్ట్ వచ్చేసి వరాహలక్ష్మి నరసింహస్వామి సింహాచలం, అక్కడికి రీచ్ అయిపోతాను. సో నెక్స్ట్ ఆ ప్లేస్ అనేది మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను. ఇప్పుడైతే ప్రజెంట్ బీచ్ వ్యూ ఎంజాయ్ చేయండి. లెట్స్ ఎంజాయ్. బీచ్ నుంచి అప్రాక్సిమేట్లీ 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ముందుగా సింహాచలం బస్ స్టాండ్ రీచ్ అవ్వండి. ఇక్కడ మాత్రమే మీకు దర్శనానికి టికెట్లు అనేవి అవైలబుల్లో ఉంటాయి. సో అక్కడ టికెట్ తీసుకున్న తర్వాత మీకు బస్ స్టాండ్ నుండి బస్సెస్ కూడా కొండపైకి అవైలబుల్గా ఉంటాయి. అయితే సింహాచలం వరాహలక్ష్మీ నరసింహస్వామి దర్శనం అయిపోయింది. సో మీరు ఈ టెంపుల్ కనుక రీచ్ అవ్వాలంటే ముందుగా వైజాగ్ ఆర్కే బీచ్ నుంచి 20 కిలోమీటర్స్ ఉంటుంది. సో ముందు సింహాచలం బస్ స్టాండ్ రీచ్ అవ్వండి. సింహాచలం బస్ స్టాండ్ దగ్గరలోనే మీకు బుకింగ్ కౌంటర్ ఉంటుంది. సో ఉచిత దర్శనమైనా ప్రత్యేక దర్శనమైనా కూడా మీరు టికెట్లు అనేది ఇక్కడ తీసుకోవాలి. ఇది వచ్చేసి బస్ స్టాండ్ పక్కనే శ్రీదేవి కాంప్లెక్స్ అని ఉంటుంది. సో అక్కడికి రీచ్ అయిపోండి. అక్కడ నుంచి మళ్ళీ మీకు కొండపైకి బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. దీనికి 20 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి కైలాసగిరి రీచ్ అవుతాను. సో అక్కడ నుంచి ప్లేసెస్ మాత్రం చాలా
అయితే కైలాసగిరి రీచ్ అయ్యాము. ఆ కొండ పైన చాలా బాగుంది, వ్యూ మాత్రం ఎంజాయ్ చేయండి, చాలా బాగుంది. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ పార్ట్ 2 వీడియో కోసం వెయిట్ చేయండి.